ఎవ్రీవన్ వెల్కమ్ టు కవితాస్ వ్లాగ్స్. అంటే ఏప్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నిన్నటి వ్లాగ్. అంటే నిన్న నైట్ వ్లాగ్ అనమాట. నిన్న నేను చపాతీస్ చేశాను, ఎగ్ కర్రీ చేశాను. అండ్ నిన్న మార్నింగ్ చేసినటువంటి గో చిక్కుడు కర్రీ అది మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నిన్న నైట్లో మాకు ఫుల్ గాలి వచ్చింది. సో అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఎండలు చాలా ఉన్నాయి. సో బయటకు వెళ్ళే ముందు కొంచెం ఆలోచించండి. అండ్ ఒకవేళ బయటకు వెళ్తే ఖచ్చితంగా బటర్ మిల్క్ కానీ లేదంటే కోల్డ్ వాటర్ కానీ ఇంకా ఏవైనా కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి ఏవైనా జ్యూసెస్ కానీ అలాంటివి వెంట తీసుకొని వెళ్ళండి. అండ్ మోస్ట్లీ బయటకు వెళ్లకుండా ప్రివెంట్ చేయండి. అండ్ నేను చపాతీస్ ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకున్నాను. అండ్ చపాతీస్ అండ్ ఎగ్ కర్రీ అండ్ ఇంకా అంతే ఇవి షేర్ చేశాను. సో మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మంచి మంచి కామెంట్స్ కూడా ఇవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒకసారి కొట్టేయండి. అంతే, నేను ఏవైనా కొత్త వీడియోస్ వ్లాగ్స్ చేస్తే అవి మీకే ముందు వచ్చేస్తాయి అన్నమాట ఆ నోటిఫికేషన్ ద్వారా. సో మీరు నైట్లో ఎలాంటి టిఫిన్ ప్రిపేర్ చేస్తారు, ఎలాంటి డిన్నర్ కోసం రైసా చపాతీసా ఏం చేస్తారు అనేది నాకు కూడా కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? అండ్ ఈరోజు ఎలక్షన్స్ది హంగామా నడుస్తుంది. అండ్ ఆంధ్రాలో అయితే వైఎస్ జగన్ గారు గెలిచారు. అండ్ మన దేశంలో అయితే మోడీ గారు గెలిచారు, నరేంద్ర మోడీ. సో మనకి ఎవరు గెలవాలి అని మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా క్యాంపెయినింగ్ చేశారు, కానీ పాపం గెలవలేదు. అండ్ కొన్ని ఒక రెండు సీట్లు మూడు సీట్లు మాత్రమే వచ్చాయి. అండ్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక రేంజ్లో ఓడిపోయారు పాపం. అండ్ వైఎస్ జగన్ గారు గెలిచారు, హీ డిజర్వ్. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేశారు జగన్ గారు, అలానే చాలా కష్టపడ్డారు పాపం. రియల్గానే ఓ 10 ఇయర్స్ నుంచి చేస్తూ ఉంటే, హార్డ్ వర్క్ చేస్తే ఇప్పుడు ఆయనకి సక్సెస్ వచ్చింది. సో హార్డ్ వర్క్స్ నెవర్ ఫెయిల్స్, అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ ఎప్పుడు మనం హార్డ్ వర్క్ చేసామంటే అది ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుంది. అండ్ అది మనకి నేమ్ తీసుకొస్తుంది, ఫేమ్ తీసుకొస్తుంది. సో ఎప్పుడు మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి, అంతే. అది హ్యాపీగా హార్డ్ వర్క్ చేయండి, అంతేగాని మిడిల్ డ్రాప్ అవ్వకండి ఫ్రెండ్స్. అది గేమ్స్ కానీ స్టడీ కానీ ఏదైనా పర్లేదు, మిడిల్ డ్రాప్ మాత్రం అవ్వకండి ఫ్రెండ్స్, ఓకేనా? సో నేను పిండి కలిపేశాను అండ్ అది చూపించడం మర్చిపోయాను. అండ్ చపాతీస్ కూడా చేసేసాను, నాకు మంచిగానే వస్తాయి చపాతీస్ చేయడం, రౌండ్గానే వస్తాయి అన్నమాట. సో చేసేసాను. అండ్ ఇవి మంచిగా పాన్ పైన పెట్టేసి నీట్గా, చూసారా నేను చపాతీ ఎలా చేస్తున్నాను? సింపుల్గా చేసేస్తాను. నాది చపాతీది పీట ఉంటుంది కదా, దాన్ని ఒక లెగ్ విరిగిపోయింది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను ప్లేట్ పైన చేశాను. ప్లేట్ పైన కూడా భలేగా వస్తాయి చపాతీస్. అండ్ జొన్న రొట్టె కూడా ప్లేట్ పైన చేసామనుకోండి, డైరెక్ట్ తీసి మనం దానిపైన వేసేసేయచ్చు పాన్ పైన. సో చాలా బాగుంటుంది కూడా. అండ్ చపాతీస్ నేను ఒక 20 చపాతీస్ చేశాను. సో చపాతీస్ అయిపోయాక దానిలోకి ఎగ్ కర్రీ అంటే ఎగ్ కుర్మా చేశాను అనమాట. సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. వితిన్ 5 మినిట్స్లో కర్రీ కూడా అయిపోతుంది అనమాట. సో ఆ కర్రీ చేశాను అండ్ మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఆయన నాకు ఒక 5-6 మెంబర్స్ వరకు కామెంట్ చేశారు. ఏంటి అంటే ఆయన 10th క్లాస్ అయిపోయింది, మా పిల్లలది 10th క్లాస్ అయిపోయిందండి. సో వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ తీసుకోవాలి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఆయన కొంచెం అడ్వైజర్స్ ఇస్తారా అని చెప్పేసి నాకు 5 మెంబర్స్ కామెంట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ అండి. రియల్గా మీరు నాకు దానికి నేను అర్హురాలని అని చెప్పేసి మీరు నాకు కామెంట్స్లో పెట్టారు. సో మచ్ సిస్టర్, మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ 10th క్లాస్ అయిపోగానే మీరు హైరాణ పడిపోకండి, పిల్లల్ని ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి ఏ కాలేజ్లో జాయిన్ చేయాలని మాత్రం హైరాణ పడిపోకండి. పెద్ద పెద్ద కాలేజీలు శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి టెక్నోస్ కాలేజెస్లో మాత్రమే జాయిన్ చేయాలి, వేరే కాలేజెస్ వాళ్ళు సక్సెస్ అవ్వరు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు పెట్టే టార్చర్ని భరించే శక్తి మీ పిల్లలకు ఉంటే మాత్రం ఖచ్చితంగా నారాయణ శ్రీ చైతన్యలో జాయిన్ చేయండి. ఎందుకంటే
చాలా మంది పిల్లల్ని చూసారా, చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు, చాలా మంది ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు. చాలా మంది, మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ కూడా ఉంది, తను కూడా చాలా ప్రాబ్లమేటిక్ గా ఫేస్ చేస్తుంది అనమాట. సో దయచేసి మీరు ఏదైనా కాలేజ్ ని ఒక్కటికి 10 times, ఒక్కడికి 10 సార్లు ఆలోచించి కాలేజ్ బెస్టా కాదా అని ఆలోచించిన తర్వాతనే మీ పిల్లల్ని ఆ కాలేజ్లో జాయిన్ చేయండి. లేదంటే మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్ ఏవైతే బెస్ట్ కాలేజెస్ ఉంటాయో మీ ఏరియాలో ఉన్న కాలేజెస్లో అందులో మాత్రమే జాయిన్ చేయండి. అండ్ గర్ల్స్ బాయ్స్ అని ఎలాంటి డిఫరెన్స్ లేకుండా వాళ్ళు పెట్టే టార్చర్ మాత్రం చాలా అంటే చాలా సివియర్గా ఉంటుంది. సో దయచేసి మీరు ఎక్కడైనా ర్యాంకులు రావడానికి అలాంటి కాలేజెస్ మాత్రం ఎంచుకోకండి. పిల్లల భవిష్యత్ బాగుండాలి, వాళ్ళు మంచి చదువుకోవాలి అండ్ వాళ్ళు సేఫ్గా ఉండాలి, అలాంటి కాలేజెస్ మాత్రమే ఎంచుకోండి. అండ్ ఏవో చెత్త చెత్త కాలేజెస్ ఎంచుకోకండి, ఎందుకంటే దాంట్లో పెట్టే టార్చర్ని మీ పిల్లలు భరించే శక్తి ఉంటే మాత్రమే పంపించండి. లేదంటే మీ హోదా కోసమో లేకుంటే మీ యొక్క పలుకుబడి కోసమో తీసుకెళ్లి పిల్లల్ని గొర్రెల్లాగా దాంట్లో వదిలేయకండి. అండ్ పేరెంట్స్, మీరు ఒకసారి బాగా గట్టిగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కాలేజ్కి వెళ్ళినప్పుడు మీరు దాంట్లో ఉన్న క్లాస్ రూమ్స్ కానీ అన్నిటినీ అబ్జర్వ్ చేయండి. అండ్ హాస్టల్స్ని అయితే మోస్ట్లీ అబ్జర్వ్ చేయండి, అప్పుడే మీ పిల్లల్ని జాయిన్ చేయండి, ఓకేనా. అండ్ 10th అయిపోయిన వాళ్ళు ఎలాంటి కోర్సెస్ చేస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, అప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, చూసి మీ పిల్లల్ని కూడా అందులో జాయిన్ చేయండి, ఓకేనా. ఇదే అండి నేను చేసిన ఎగ్ కుర్మా, ఏం లేదు, ఓన్లీ ఆనియన్స్ అండ్ ఇంకా గ్రీన్ మిర్చి వేసేసి మంచిగా అవి వేగిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం హల్దీ పౌడర్ వేసేయాలి, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఓమా, కొంచెం ఏమంటారు వాటిని, ఆవాలు వేసేసి మంచిగా కలిపేసి, నేను ఒక 6 eggs తీసుకున్నాను, 5 eggs తీసుకున్నాను అండ్ అవి కూడా వేసేసి దానిపైననే కారం ఇంకా గరం మసాలా కూడా వేసేసి దానిపైన క్యాప్ పెట్టేసి కొంచెం సేపు మనం కుక్ చేసామంటే అది మంచిగా ఎగ్ కుర్మా అయిపోతుంది. అండ్ చపాతీస్లోకి అయితే ఎమ్మీగా ఉంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది, కానీ చపాతీస్లోకి టిఫిన్స్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇది నా చిన్న బుల్లి ఏమంటే చిన్న స్మాల్ పాట్ అనమాట, సాల్ట్ది మా పిల్లలు ఆడుకునేది, సో నేను దాన్ని సాల్ట్కి పెట్టేసుకున్నాను. సో మీకు నా వ్లాగ్ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ చూసారా నేను చపాతీలు చేసేసాను అండ్ ఎగ్ కర్రీ కూడా అయిపోయింది. అండ్ నేను ప్లేట్స్లో సర్వ్ చేసేసి అండ్ మేమందరం తినేస్తాము అండ్ మీరు కూడా తినేసేయండి, ఓకేనా. అండ్ ఎలక్షన్స్ అయిపోయాయి కదా, సో అందరు ఇంకా బిజీ అయిపోతారు, చాలా 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 బిజీ అయిపోతారు. కానీ ఎలక్షన్స్ మనం వేసిన ఓటుతోనే వాళ్ళు గెలుస్తారు, జగన్ అయినా చంద్రబాబు అయినా ఎవరైనా సరే. కానీ ఇప్పుడు గెలిచారు కదా అని చెప్పేసి సంతోషపడేదానికంటే ఇంకా మనం ఎలాంటి వర్క్స్ చేసి ఇంకా ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేయాలి అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి రాజకీయ నాయకులు. ఎందుకంటే పొలిటీషియన్స్ చాలా మంది గెలిచామన్న సంతోషంలో అన్నీ మర్చిపోతారు, ఆయన తర్వాత ఏం చేయాలో వాళ్ళకు తెలియదు, ఎలా చేయించుకోవాలో మనకు తెలియదు. సో అందుకోసం అని చెప్పేసి అందరూ మన తెలంగాణలో కూడా మనకి ఒక 15 వరకు సీట్స్ వచ్చాయనుకుంటా, ఎంపీ సీట్స్. సో అందరు ప్రతి ఒక్కరు మనం గెలిపించిన లీడరే కాబట్టి వాళ్ళని గట్టిగా అడిగి మనకి ఎలాంటి వర్క్స్ కావాలి, మనకి ఎలాంటి డెవలప్మెంట్స్ కావాలి అనేవి మనం వాళ్ళని కొంచెం గట్టిగానే అడగాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అడగకపోతే వాళ్ళు చెయ్యరు. అందుకని చెప్పేసి మీకు ఎలాంటివి కావాలో అడిగి చేయించుకునే అంత ధైర్యం మనకు ఉండాలి అని చెప్పేసి మనకి ఇవ్వాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అండ్ చూసారుగా నా చపాతీస్ అయిపోయాయి అండ్ కర్రీ, ఎగ్ కర్రీ ఇది మార్నింగ్ చేసినటువంటి గోర్ చిక్కుడు కర్రీ అండ్ మేము ప్లేట్స్లో సర్వ్ చేసేసుకున్నాము. సో నేను మాట్లాడే టాపిక్స్లో ఎవరికైనా ఏం ప్రాబ్లమేటిక్ అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని స్కిప్ చేసేయండి, ఓకేనా. అండ్ చూసారుగా అయిపోయింది, వేసేసుకున్నాను అండ్ మేము కూడా తినేస్తాము. అండ్ మీరు కూడా హ్యాపీగా లంచ్ చేసేయండి, ఎందుకంటే నేను ఇది ఆఫ్టర్నూన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి అందుకే లంచ్ చేసేయండి అని చెప్తున్నాను. సో నాకు చపాతీస్లో ఇలాంటి చెగోడీలు ఇలాంటివి పెట్టుకొని తినడం చాలా ఇష్టం. ఆయన నా ప్లేట్ చేశారా కథం అయిపోయింది, తినేసాను. ఆయన లాస్ట్లో కర్డ్ కూడా వేసేసుకున్నాను, ఆయన కర్డ్ వేసేసుకొని చపాతీతో తినేసాను అనమాట. ఇది నా బ్లాగ్, ఓకేనా. సో ఇంకా మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలి, ఎలాంటివి నేను చేస్తే మీకు నచ్చుతుంది అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ పెట్టేస్తున్నాను, వినేసేయండి. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.
సో బాయ్ గాయ్స్, ఓకేనా? బై బాయ్, టేక్ కేర్. ఎంటర్లో వెళ్ళకండి. అందరు హ్యాపీగా ఉండండి, సేఫ్ గా ఉండండి. అండ్ ఇంకో బ్లాగ్ లో మళ్ళీ మీతో మీట్ అవుతాను. అంటిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా కొట్టేసేయండి.